ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ చివరి మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ లోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇవాళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరు, పాలనా అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో మరో పార్టీ జట్టు కట్టింది. రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరింది. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ చౌదరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. రానున్న ఎన్నికలకు కమలదళం తన తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలో మాత్రం పల్స్ పోలియో కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3 విప్లవ పార్టీలు ఒకే పార్టీగా విలీనం కాబోతున్నాయి. సిపిఐ ఎంఎల్ ప్రజాపల్దాతో పాటు 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్, ఆర్ఐలు జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి. దీనికి ఖమ్మం వేదిక కాబోతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఐక్యత మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. బైరా రోడ్డు మీదుగా పెవిలియన్ మైదానం వరకు కొనసాగనుంది. అనంతరం ఆ మైదానంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు జర్మనీ, నేపాల్ ప్రతినిధులతో పాటు దేశంలోని 16 రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీలో బీజేపీ ముఖ్యనేతల కీలక సమావేశాలు నేటితో ముగియనున్నాయి. విజయవాడలో నిన్న ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. కోర్ కమిటీ నాయకులతో పాటు జిల్లాల నుంచి ముఖ్యమైన నేతలను ఆ పార్టీ ఆహ్వానించింది. ఈ సమావేశాల్లో జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జై కూడా పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పొత్తులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తొలి రోజు సమావేశాల్లో రాయలసీమ జిల్లాల నేతలతో పాటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు బీజేపీ జాతీయ నేత శివప్రకాష్. విడివిడిగా నేతలతో సమావేశమై పొత్తులపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు సూచించారు. వైసీపీ అధిష్టానం మరో కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీకి చెందిన 2 రీజనల్ కోఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. పార్టీ అధినేత సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రకటన విడుదల చేసింది. విజయసాయిరెడ్డికి నెల్లూరు పార్లమెంట్, అయోధ్య రామిరెడ్డికి విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, గుంటూరు, నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్టీని మంజూరు చేసింది. తెలంగాణలో ఐఐహెచ్టీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి సాల్వోతో సత్కరించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని టీఎస్ఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ఆమె మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులు, తాగునీటి పరిస్థితులపై ఏపీసీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల్లో తప్పనిసరిగా 100 రోజులు పని కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు టీఎస్ఆర్టీసీని వరించాయి. రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఒంటిపూట మాత్రమే నిర్వహించనున్నారు. దీంతో స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తాయి. హైదరాబాద్ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ ఏడాది జూన్2తో ముగుస్తున్నా ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు పూర్తి కాలేదని పేర్కొంటూ ఓ వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. లడ్డూ బరువు, పరిమాణం ఏమాత్రం తగ్గలేదని, రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో సీనియర్ డైరెక్టర్ క్రిష్ కు ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ గా వచ్చింది.
దర్శకుడు క్రిష్ చరణ్లకు మూత్ర పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరి రక్త నమూనాల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. బీజేపీ లోక్సభ తొలి జాబితా అభ్యర్థుల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. ఢిల్లీలోని 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో బాన్సురి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బీజేపీ నేత రవికిషన్ గోరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ తొలి జాబితాలో రవికిషన్ పేరు ఉండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇండియా కూటమిలోని కీలక నేత శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సున్నితంగా తిరస్కరించారు. పవార్ కుటుంబ ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతిలో మహారాష్ట్ర ప్రభుత్వం నమో రోజ్గార్ మేళాను నిర్వహించనుంది. రైల్వే ప్రయాణికులకు 55% డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే ద్వారా ప్రతి ఏటా 700 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. ఒక్కో వ్యక్తిని తీసుకువెళ్లేందుకు 100 రూపాయలు ఖర్చు అయితే 45 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 14 ఢిల్లీలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. దీనిలో 400కు పైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది. ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరబోతోంది. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు రేడార్లను నాశనం చేసే శక్తివంతమైన MH-60R సీహాక్ అనే హెలికాప్టర్ను భారత నౌకాదళం అందుకోబోతోంది. పేదరికం నుంచి భారత్ బయటపడుతోందని తేల్చింది ఓ అధ్యయనం. భారతదేశం దుర్భర దారిద్రాన్ని నిర్మూలించిందని అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం తేల్చింది. 2011-12 దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర రేఖకు దిగువగా ఉండగా 2022-23 వారి సంఖ్య 2% తగ్గిపోయిందని పేర్కొంది. నిధులున్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి బైజూస్లో ఏర్పడింది. లీగల్ వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ ద్వారా ఇటీవల సమీకరించిన డబ్బును తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులకు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ లేఖ రాశారు. పీఎంఎల్ఎన్ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ మళ్లీ 2వ పాక్ 33వ ప్రధానిగా ఇవాళ ఎన్నిక కాబోతున్నారు. ఇందుకోసం రంగం సిద్ధమైంది. ఆర్థిక అస్థిరత, భద్రతా సవాళ్ల మధ్య సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన సిద్ధమవుతున్నారు. పీఎంఎల్ఎన్ టీపీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన షెహబాజ్ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ 2వ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో జర్దారీపై మహమ్మద్ ఖాన్ పోటీ చేయనున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ గ్యాంగ్స్టర్ మహమ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది. ఎన్ఐఏ నియాజీ 2016 బెంగళూరులో ఆర్ఎస్ఎస్ ఎల్బోఎస్ రుద్రేష్ ను హత్య చేశాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విదేశాలకు చెక్కేశాడు. గాజావాసులకు ఉపశమనం కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక విమానాల సాయంతో 38,000 ఆహార పొట్లాలను జారబిడిచింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమని, దానిని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ దేశ రాజధాని ఢాకాలోనే షాపింగ్ మాల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారు క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంబానీ ఇంట పెళ్లి సందడి చాలా గ్రాండ్ గా జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జామ్నగర్ లోని గ్రీన్స్ కాంప్లెక్స్ లో ఈ నెల 1న ప్రారంభమైన ఈ సెలబ్రేషన్స్ నేటితో ముగియబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జులై 12 జరగనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు, షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులతో పాటు సద్గురు జగ్గి వాసుదేవ్ సైతం హాజరయ్యారు. నటులు దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ జంట, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అలానే కరిష్మా కపూర్, జాహ్నవి కపూర్, అర్జున్ కపూర్, సోనాలి బింద్రే, రాణి ముఖర్జీతో పాటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, అట్లీ దంపతులు, డైరెక్టర్ నిర్మాత కిరణ్ రావు హాజరయ్యారు. ఆహుతులను ప్రముఖ పాప్ సింగర్ రెహన్నా, ఇల్జోనిషనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ అలరించారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే సైతం పాల్గొన్నారు. దుబాయ్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోవైపు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఈ వేడుకలో యాంజలేలా మెరిసిపోయారు. తన కవల పిల్లలతో ఆమె సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సోదరుడి వివాహంలో సందడి చేశారు.
సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీట లేకపోతున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 1న ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించారు. మరోవైపు 57 మంది ఓబీసీలు బరిలో ఉండగా 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగబోతున్నారు. మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో వారణాసి బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీలో నిలుచున్నారు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, జహీరాబాద్ స్థానం బీవీ పాటిల్ కు కేటాయించారు. హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, నాగర్ కర్నూల్ పి భరత్, భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్ బరిలో ఉండనున్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం 3 సిట్టింగ్లకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. రమేష్ రాథోడ్కు టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఈ సీటు కోసం సీనియర్ నేతలు డి కరుణ, జితేందర్ రెడ్డితో పాటు శాంతికుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అందుకే ఈ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్గిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దక్కించుకున్నారు. ఈ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావుతో పాటు మల్క కొమరయ్య, పన్నెల హరీష్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈటలకు అధిష్టానం అవకాశం కల్పించింది. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావు పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 6న మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో పాలమూరు ప్రజాదీవెన సభ నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న ప్రారంభించనున్నారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరును మార్చబోతున్నామని తెలిపారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీవో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మించిన బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోకుండా మేడిగడ్డకు వెళ్లి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ కేబినెట్ ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సీఐఏ తెలంగాణ వార్షిక సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ప్రజావాణిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచనలు చేశారు. మౌలిక సౌకర్యాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. ప్రధాని మోదీ రేపటి నుంచి 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. 4-5 తేదీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేకపోతోందని ప్రశ్నించారు. సికింద్రాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు రావడం బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఈ నెల 10న జరిగే సిద్ధం సభ వేదికపై మేనిఫెస్టో ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం జగన్ వివరిస్తారని అన్నారు. సీఎం జగన్ ఎదుర్కొనే శక్తి టీడీపీ జనసేన పార్టీలకు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చెప్పడానికి తప్ప రాజకీయాలకు పనికి రారంటూ కౌంటర్ ఇచ్చారు. జెండా సభతో వారి బలహీనత ప్రజలకు అర్థమైపోయిందని విమర్శించారు. మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి లావంజ వచ్చారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో లావంజ గెలుపు ఖాయమన్నారు. ఏపీల పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. తన 45 ఏళ్ల జీవితంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కానీ జనసేనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికీ ఇవ్వలేదన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ టీడీపీలో అసంతృప్తి సెగలు ఇంకా చల్లారలేదు. ఓవైపు చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం ఉండగా పార్థసారథి ఇంటికి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ రవీంద్రతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు వెళ్లారు. వారి వాహనాలను పార్థసారథి వర్గీయులు అడ్డుకున్నారు.
విశాఖపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తారని వైసీపీ నేత బొత్స ఝాన్సీ తెలిపారు. విశాఖపట్నం తన పుట్టినిల్లు అని, విజయనగరం తన మెట్టినిల్లు అని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విషయంలో కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. హోటల్లో డ్రగ్స్ దొరికాయి కాబట్టి మేనేజర్ పై కేసు పెట్టినట్లు తెలిపారు. హోటల్ ఆవరణలోనే డ్రగ్స్ పార్టీ జరిగింది కాబట్టి తెలిసే అనుమతి ఇచ్చినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు 4 నిందితులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. 4 నిందితులను కోర్టులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అక్కడి నుంచి వారిని చంచల్ కూడా జైలుకు తరలించారు. కర్ణాటక మంత్రులపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తును ప్రభావితం చేశారా కర్ణాటక మంత్రులు వ్యవహరించారని పేర్కొన్నారు. బెంగళూరు ప్రమాదంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతను పెంచారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 సీట్లు గెలవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన మోదీ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మోదీ. టీఎంసీ అంటే టూ మై అవర్ కరప్షన్ అని అభివర్ణించారు. సందేశ ఖాళీ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని మోదీ. మమతా సర్కార్ తీరుపై ఫైరయ్యారు. వేధింపులకు గురైన తల్లులు, సోదరిమణులు న్యాయం కోసం పోరాడుతుంటే వారికి అండగా ఉండాల్సిన తృణమూల్ ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందని ఆరోపించారు. తృణమూల్కు గుడ్ బై చెప్పిన కృణాల్ ఘోష్ భారీ ర్యాలీ నిర్వహించారు. తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భువనేశ్వర్లోని అపోలో ఆసుపత్రికి చెల్లింపులు చేసిన వారి బ్యాంకు ఖాతాలపై ఈడీ, సిబిఐ విచారణ జరపాలన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటన తర్వాత బీహార్కు వెళ్లారు ప్రధాని మోదీ. ఔరంగాబాద్లో 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. బీహార్లో డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి ఊపందుకుందని మోదీ తెలిపారు. ఇకపై ఎన్డీఏతోనే ఉంటారన్నారు నితీష్ కుమార్. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఔరంగాబాద్లో జరిగిన బహిరంగ సభలో మోదీకి హామీ ఇచ్చారు. మోదీ అంతకుముందు వచ్చినప్పుడు తాను లేనని, ఇప్పుడు ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగుతుందన్నారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సక్కు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి రావాలని వేడుకుంటున్నారని సీఎం తెలిపారు. సీఎం సుక్కు ప్రకటనపై కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రజీందర్ రాణా మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టడానికి సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేము కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచే మరో 9 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తన ఫేస్బుక్లో మంత్రి పదవి గుర్తింపును తొలగించారు. ఫేస్బుక్లో పీడబ్ల్యూడీ మంత్రి పదవిని తొలగించి ప్రజాసేవకుడిగా పేర్కొన్నారు. దీంతో హిమాచల్ కాంగ్రెస్లో సంక్షోభం ఏమాత్రం తగ్గలేదన్న సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోటీసులు ఇచ్చారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలోకి రాహుల్ ఎంటర్ అయ్యారు. ఎంపీలో 5 రోజుల పాటు జోడో యాత్ర కొనసాగనుంది. మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతమ్ గంభీర్ బాట పట్టారు. ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని జయంత్ సిన్హా నడ్డాను కోరారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపుతున్న గ్లోబల్ వార్మింగ్ అంశంపై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయంత్ వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లకు కోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 5 రోజులు పొడిగించింది. కాన్పూర్లో ఐటీ సౌదాలు కొనసాగుతున్నాయి. బన్సీధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కేకే మిశ్రపై ఐటీ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో సొత్తు లభించింది. ఢిల్లీలోని ఆయన నివాసం, కాన్పూర్లోని కంపెనీ సముదాయాలపై సౌదాలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎండలు మండుతున్న వేళ ఢిల్లీ వాసులకు స్వల్ప ఉపశమనం కలిగింది. ఢిల్లీలో వర్షాలు దంచుకుంటాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రహదారులు జలమయమయ్యాయి. జమ్మూ కశ్మీర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో రహదారులపైకి వరద నీరు చేరింది. పలుచోట్ల కొండ చెరలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశ్మీర్లో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. అనంతనాగ్లో ఇంటి గోడ కూలిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో పలుచోట్ల భారీ మంచు కూడా కురుస్తోంది. కార్గిల్, సోనా మార్గ్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. రహదారులపై భారీగా మంచు పెరిగిపోవడంతో క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో భానుడి భగభగలతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బ్రిటిష్ ప్రధాని రిషి సినాకు పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మతోన్మాద శక్తులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్ ఒడిసిఎస్ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్ కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే 2-3 వారాల తర్వాత ఈ వ్యోమనౌక మళ్లీ క్రియాశీలమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. హైస్పీడ్ ట్రైన్కు పెట్టింది పేరైన చైనాలో మరో అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్ అభివృద్ధి చేశారు పరిశోధకులు. విమాన వేగంతో వెళ్లే ఈ ట్రైన్ కు టీ ఫ్లైట్ అని పేరు పెట్టారు. చాట్ జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ ఏఐ దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దావా వేశారు. చాట్ జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.